హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రమద్ వల, మీరు బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనం అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక అరటికాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మన ఇంట్లోనే అరటికాయలు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. స్నాక్స్ కూడా పిల్లలకు చేసి పెట్టచ్చు. అలాగే కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి. మనం ఇలా చేసుకుంటే అరటికాయ చిప్స్ మనం నంచుకోను కానీ దేనిలోకైనా తినచండి. లేదంటే మనం మామూలుగానే తినేస్తే ఇచ్చండి. పిల్లలకి ఒత్తే పెట్టినా తినేస్తారు. ఇప్పుడు మనం దానికి ఎంత ఆయిల్ అవసరమో, ఫ్రై చేసుకునే దానికి అంత ఆయిల్ యాడ్ చేసేసుకున్నామండి. ఒకటొకటిగా అందులో వేసేసుకున్నాము. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ. సో ఇప్పుడు మనకి ఎలా కాలని అని తెలిసేదానికి మామూలుగా కలర్ వేసాం కాబట్టి ఎర్రగా ఉన్నాయి కదండి. మనకి బాగా ఏగిపోయిన తర్వాత ఆయిల్ ఇలా రాదండి, మన దగ్గరగా వస్తుంది కదండి. అలా కాకుండా ఆగిపోద్దండి, అప్పుడు మనకి ఏగిపోయినట్టు అన్నమాట. అప్పుడు మనం తీసేసుకోవాలి. చాలా త్వరగా అయిపోద్దండి ఈ రెసిపీ. ఒక 5-5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి, తీసేసుకున్నాము. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పేలవదండి. తీసేసుకున్నాక చూడండి ఎలా ఉందో, ఎలా ఉన్నాయో, ఎలా వచ్చాయో కలర్ చూడండి. కలర్ కూడా ఆప్షన్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎవరెవరు ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు మనము ఒక 1/2 స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నాము. మనం కలిపేసుకోవాలండి కారం. అన్ని కలిసే వరకు కారం ముందే సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి.